కర్నూలు జిల్లా ఆదోనులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,451 విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. కిట్ల కోసం 931.2 కోట్లు ఖర్చు చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. కర్నూలు జిల్లా ఆదోనులో జరిగే కార్యక్రమంలో సీఎం జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. ప్రతి విద్యార్థికి దాదాపు 2,000 రూపాయలు చేస్తే జగనన్న విద్యా కానుక అందిస్తున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. విద్యా కానుక కోసం 3 నెలల్లో ఇప్పటి వరకు 2,368 కోట్లు ఏం చేస్తున్నట్టుగా వివరించింది. '18-19 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 37.21 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 7 లక్షలకు పైగా పెరిగారని ప్రభుత్వ సంస్కరణల వల్ల ఇది సాధ్యమైందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2 లక్షలకు పైగా పెరిగి 72.47 లక్షలకు చేరిందని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల తెరిచిన రోజు నుంచే జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తున్నట్టుగా తెలిపారు. మొత్తంగా 52,676 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలకు వెచ్చించినట్టుగా అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేస్తున్నట్టు తెలిపింది. శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ స్టడీ మెటీరియల్ ఇకపై ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద పిల్లలకు వచ్చే విద్యా ఏడాది నుంచి ఉచితంగా అందిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో చేరబోతున్న 4.5 లక్షల మంది విద్యార్థులకు 500 కోట్ల ఖర్చుతో ఒక్కొక్కరికి దాదాపుగా 12,000 రూపాయలు చేసే ట్యాబ్లు ఈ సెప్టెంబర్లో ఉచితంగా ఇస్తామని స్పష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా ప్రతి క్లాస్ రూమ్లో టీవీ లేదా డిజిటల్ డిస్ప్లే బోర్డ్స్ కూడా ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా ఓ ప్రకటనలో వెల్లడించింది.